ఇందులో కాశీక్షేత్రం ఎంత గొప్పదో, లింగాలన్నింటిలో పార్థివలింగం అంత గొప్పది. ప్రతి దాన్ని పార్థివలింగంతో పోలుస్తూ వస్తున్నారు. అలాగే వ్రతాలలో శివరాత్రి వ్రతం ఎంత గొప్పదో, పార్థివలింగం అంత గొప్పది. కనుక ఈ పార్థివలింగ పూజా విధానం ఏమండి, ఎప్పుడెప్పుడు చేయాలి, పుణ్యతిథుల్లో చేసుకో, ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసుకో, ప్రతి సోమవారము చేసుకో. ఆ చేసుకునేటప్పుడు మట్టిని తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, మట్టిని తెచ్చే సమయంలో హరాయ నమః అనుకో. ఆ మట్టిని మెదిపి లింగం తయారు చేసేటప్పుడు మహేశ్వరాయ నమః అనుకో. ఆ ప్రతిష్ఠ చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసే సమయంలో శంభవే నమః అనుకో. ఆవాహన చేసే సమయంలో మిగతా మంత్రాలు చాలా ఉంటాయి, దాంతోపాటు నాకు ఏ మంత్రాలు రావన్న వాడికి ఇంత సులువుగా శివప్రాణం చెప్తాం. శూలపాడయ్యే నమః అనుకుంటూ అయ్యవారిని ఆవాహన చేసుకో. స్నానం చేసేటప్పుడు పినాకినే నమః అనేటువంటి ఒక్క నామంతో పినాకినే నమః పినాకినే నమః అనుకుంటూ స్నానం చేయించాలి. ఇంకేం మిగతా నమక చమక మంత్రాలు అక్కర్లా. నీ ఒక్క నామాన్ని పట్టుకో ఆ చిన్న శివలింగానికి, పార్థివ శివలింగానికి చక్కగా సోమవారం సోమవారం అభిషేకం చేసుకో, చాలు, జన్మధన్యమైపోతుంది. దాంతోపాటు పూజ చేసేప్పుడు శివాయ నమః అనేటువంటి నామంతో అష్టోత్రాలే చేసుకుంటావో, సహస్రనామాలే చేసుకుంటావో, 10,000 నామాలతోనే చేస్తావో, నీ ఓపిక చేసుకుంటూ పో. అదైపోయింది, పూజ అంతా అయిపోయిన తర్వాత క్షమాపణ అడుగుతావు. అయ్యా, నేను పశుపతిని, కనుక నేను పశువుని, నన్ను నాకు పతి ఎవరు, నువ్వు, కనుక పశుపతి అయ్యే నమః, ఏం తప్పులు చేశాను, ఏం అప్పులు చేశాను, అన్నింటినీ రక్షించు అని పశుపతి అయ్యే నమతో క్షమాపణ చెప్పు. క్షమాపణ అయిపోయిన తర్వాత నమస్కారం చేసే ముద్రలో మహాదేవాయ నమః అని చెప్పు. అన్నీ అయిపోయాక ఈ మూర్తులన్నీ వైభవాన్ని నీలో ఉంచుకుని ఏ శక్తిని అయితే నీలోకి ఆవాహన చేశానో ఆ శక్తిని నాలోకి తీసుకుంటున్నా. నువ్వెళ్ళి ఇప్పుడు ఎందులో కలవాలి, భూమి తర్వాత ఉన్నటువంటి భూతం ఏమిటి, భూమి, భూమి తర్వాత జలము, ఆ జలములో తీసుకెళ్ళి ఈ పార్థివలింగాన్ని కలిపేసి ఉద్వాసన అయిన తర్వాత ఆ శక్తిని అంతా నీలోకి తీసుకున్నావు అంటే అర్థం ఏమిటి, ఇప్పుడు పార్థివలింగం శివుడా కాదా, దేవతామూర్తులలో దేవత లేడు, దేవతామూర్తుల ఎందు ఆవాహన చేయబడ్డాడు. అంతవరకు ఆవాహన దేనివల్ల చేశాం, మంత్రంతో భావనతో చేశాం. ఆ మంత్రము భావన ఎప్పుడైతే నీలోకి స్వీకరిస్తున్నావో ఉన్నటువంటి ఆ ఇంతసేపు ఏ ఆవాహన క్రమంతో అయితే మొత్తం దేవత మొత్తం సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరుడు ఓ చిన్న శివలింగంలోకి వచ్చేస్తాడా, వస్తాడు భావన వల్ల, మంత్రం వల్ల. మంత్రం దేనికి ప్రతిష్ట, దేనికి ప్రతీక, ఋషులందరూ కూడా పరమేశ్వరుని గ్రహించి ఆ గ్రహించిన పరమేశ్వర తత్వాన్ని అంతటినీ కూడా మంత్రంలోకి తీసుకొచ్చారు. ఆ మంత్రాన్ని నువ్వు పెట్టుకుని ఆ మంత్రంతో పాటు భావాన్ని పెట్టుకుని ఆసరా చేసుకుని మొత్తం శివతత్వాన్ని అంతటినీ ఒక చిన్న పార్థివ శివలింగంలోకి తెచ్చుకున్నావు. శివలింగంలోకి తెచ్చుకుని మొత్తం సర్వవ్యాపక మూర్తికి అక్కడ పూజ చేస్తున్నావు. ఆ శక్తిని అంతటినీ నీలోకి తీసుకున్నావు. ఉన్న పార్థివ స్వరూపాన్ని, భూస్వరూపాన్ని జలంలోకి కలిపేసి పంచభూతాత్మకమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి సర్వాత్మక శక్తిని కూడా మర్యాదపూర్వకంగా సదాచార సంపన్నుడిగా నమస్కారం చేసుకుని ఆనందిస్తుంది. ఎక్కడ తప్పు జరగలేదుగా ఇప్పుడు, ఏమండి మరి పార్థివలింగం ఇంట్లో చేసుకున్నాం, ఇక నీళ్ళు లేవు కదా, ఏం చేయాలి, నీళ్ళల్లో పెట్టేసి ఏ రావి చెట్టు దగ్గర ఇంట్లోనే మీకున్నటువంటి పూల తోటల్లో గులాబీ పూలు, మల్లెపూలు, ఏదో చిన్న మొక్కలు వేసుకుంటారు కదా, వాటి మొదట్లో పెట్టి రోజు నీళ్ళు పోసేస్తుండండి, అయిపోయింది. అసలు అది నీళ్ళు కలవగానే తాకగానే భిన్నమైపోవచ్చు, అవునా కదా. అలాంటి స్థితిలో ఇప్పుడు ఎంత ఈజీగా ఉంది పూజ, అయ్యో రోజు ఇంట్లో ఉంటే కష్టమేమోనండి, చక్కగా సోమవారం సోమవారం చేసుకోండి. ఆ భావంతో ఒక రుద్రాక్ష ఇంట్లో పెట్టుకోండి, రోజు చేసుకోండి. రుద్రాక్ష ఇంట్లో పెట్టుకునేందుకు మళ్ళీ రుద్రాక్ష కొనుక్కోవాలి కదండి, అంతకన్నా ఏమన్నా పనుందా, ఈజీ పనుందా ఏమన్నా. రోజు వంటలోకి వాడే పసుపును కూడా శివలింగంగా చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చండి. ఇలా ప్రతి దానిలో భావన ముఖ్యం. ఆ భావనతో ఎవడైతే ఆ స్వరూపాన్ని పట్టుకుంటాడో అటువంటి వాడికి వచ్చేది ఏమిటయ్యా అంటే ఆనందము తప్ప మరొకటి లేదు. ఆనందాన్ని పరిపృష్టంగా అనుభవించినటువంటి వాడికి వచ్చేది ఏమిటి, ముక్తి. ఆనందమే ముక్తి స్వరూపం. ఆ ముక్తి స్వరూపాన్ని ఎప్పుడైతే అనుభవించావో మొత్తం మోక్షము కరతలామలకం. ఏమంటే పూజ బాగుంది, విషయాలు బాగున్నాయి, ఇంత పూజ రోజు చేయలేకపోతే. పార్థివలింగాన్ని చేసుకోవాలి, నీళ్లు పోయాలి, ఈ నామాలు గుర్తుపెట్టుకోవాలి, ఆ నామాలతో పాటు అన్నీ చేసుకోవాలి, ఓకే బాగుంది, అందులో కూడా తప్పేం లేదు. ఈ పూజ ఇప్పుడు మగవాళ్ళు ఇంట్లో ఉండరు, బయటకు వెళ్తారు, ఊళ్ళకి వెళ్తారు, మరి మేము శివలింగార్చన ఆపకూడదంటారు, మేము చిన్న శివలింగం మీరు చెప్పారని ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నాం, ఆ శివలింగానికి రుద్రాక్షకో ఇప్పుడు పూజ ఎలాగా అంటే ఆ శివలింగానికి నామత స్త్రీలందరూ చేయాల్సిన పని ఉంటాయా అంటే ఇంట్లో ఉండి ఆ శివలింగార్చన చేసేటువంటి సమయంలో ఒక బిల్వదళంతోనూ ఒక పుష్పంతోనూ స్వామికి స్నానం అన్నప్పుడు నీళ్ళని జల్లుతూ చక్కగా పూజ భావన లోపల స్నానం చేయిస్తున్నావు అనే భావన మాత్రం స్వీకరించి నమస్కరించుకొని పూజ అక్షరతలతోనూ
దాంతోపాటు పుష్పాలతోనూ వినోదాలతోనూ చేసేటువంటి అర్చన సేవ ఏదైతే ఉంటుందో దాన్ని విశేషంగా చేసుకోండి. అది మగవాళ్ళు కూడా ఆ అర్చనాది సమయాల్లో కనుక ఈ నామాలని చదువుకుంటే. ఏమిటా నామాలు అంటే శివపురాణంలో విశేషంగా చెప్పారు. అంతవరకు చెప్పుకుని ఈసారి ఈ ప్రవచనానికి స్వస్తి చెప్పుకుందాం. సర్వాయ క్షితిమూర్తయే నమః అంటే భూతత్వంలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమేశ్వర తత్వంలో భూతత్వం అనేటువంటి దాన్ని నిక్షిప్తం చేసుకుని భావిస్తే ఆయన శర్వుడు అనేటువంటి నామంతో పిలువబడతాడు. కనుక సర్వాయ క్షితిమూర్తయే నమః అనేటువంటి నామంతో ఒక పిలువదడం. తర్వాత భవాయ జలమూర్తయే నమః స్వామివారి మీద ఒక పుష్పం. దాంతోపాటు రుద్రాయ అగ్నిమూర్తయే నమః స్వామికి ఇంకో పుష్పము. దాంతోపాటు ఉగ్రాయ వాయుమూర్తయే నమః. అలాగే భవాయ ఆకాశమూర్త భీమాయ ఆకాశమూర్తయే నమః. ఈశానాయ సూర్యమూర్తయే నమః. మహాదేవాయ చంద్రమూర్తయే నమః. పశుపతయే యజమానమూర్తయే నమః అనేటువంటి 8 నామాలు. దీన్ని ఇంకాస్త అంటే శివపురాణం చెప్పినటువంటి సనాతనం దగ్గర నుంచి కొద్దిగా ఇంకాస్త ఋషిప్రోక్తంగా వచ్చినటువంటి నామాల వైపు గనక జాగ్రత్తగా మనసును లంఘించినట్లయితే భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః అనేటువంటి నామాలతో అంటే అష్టమూర్తి స్వరూపం. ఆ అష్టమూర్తులు ఎవరు అంటే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, పశుపతి. ఈ దేహాంతర్గతంగా క్షితిరూపాన్ని దాల్చినటువంటి వాడు, ఈ దేహధారి అయినటువంటి వాడు 8వ వాడు. అవునా కాదా? పంచభూతాలు అంటే ఏమిటి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అంతే కదా పంచభూతాలు. ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి పరమేశ్వరుని ఇక్కడ తెచ్చుకుంటున్నావు. పంచభూతాల్లో ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపానికి ఇక్కడికే పూజ చేస్తున్నావు. అంటే పంచభూతాల నుంచి నీకు రక్షణ వచ్చినట్లే కదా. ఆ రక్షణతో పాటు సూర్యుడు, చంద్రుడు ఇద్దరిని కూడా విశేషంగా ఆరాధిస్తున్నావు, శివస్వరూపంగా భావించి ఆరాధిస్తున్నావు. వారిద్దరి వల్ల వచ్చేటువంటి విపత్తుల నుంచి కూడా నువ్వు రక్షింపబడతావు, అనుగ్రహానికి దగ్గర అవుతావు. దాంతోపాటు శరీరధారి అయినటువంటి క్షితిమూర్తిని కూడా ఉపాసిస్తున్నావు. దాంతో ఈ దేహముకు వచ్చేటువంటి రుగ్మతల నుంచి, ఇబ్బందుల నుంచి, వయస్సు వల్ల వచ్చేటువంటి తేడాల నుంచి కూడా రక్షింపబడుతూ ఉంటావు. అంటే నీ దేహం వల్ల దీనికి వచ్చేటువంటి మార్పుల వల్ల భయం లేదు, సూర్యచంద్రుల వల్ల భయం లేదు, పంచభూతాల వల్ల భయం లేదు. దేనివల్ల భయం లేని వాడు ఇప్పుడు ఏమవుతాడు? తాను స్వయం రుద్రుడవుతాడు. ఈ 8 నామాలతో అష్టమూర్తిగతమైనటువంటి ఒక రుద్రాక్షకో శివలింగానికో నిత్యము ఇట్లా పూజ చేస్తే, అందరూ పూజ చేయగలిగితే, చివరికి చిన్నపిల్లలకు కూడా ఈ నామాలు చెప్పి పూజ చేయించగలిగితే, ఏ మక్కల్లా ఈ 8 నామాలు చదివించి పిల్లలతో, మగపిల్లలైతే కాస్త నీళ్లు పోయించండి, ఆడపిల్లలైతే తడిపినటువంటి తెల్లటి బియ్యాన్ని స్వామి మీద వేయించండి చాలు, వాళ్ళ కోసం మనం ఎల్ఐసి రికార్డులు ఏం తీయక్కర్లేదు, కోట్లు వేలు లక్షలు కోట్లు ఏమీ దాచక్కర్లేదు, వాళ్ళ కోసం ఆస్తులు ఇవ్వక్కర్లేదు, ఏమి ఇవ్వక్కర్లేదు. ఈ జగత్తుకంతటికి అధినాయకుడు అయినటువంటి వాడు వాళ్ళ పక్కన వచ్చి నుంచుంటాడు ఈ నామాలు చదివినంత మాత్రం చేత. వాళ్ళు ఎంత దూరం నీ కనుసన్నల్లోంచి వెళ్ళినా ఈ నామాలలో ఉన్నటువంటి ఆ రుద్రస్వరూపం వాళ్ళని అనుమతిస్తుందని దర్శిస్తూ ఉంటుంది. ఇంత సింపుల్గా పూజ చేసుకోవడం. తర్వాత శివ నైవేద్యం వచ్చిందండి. ఆ శివ నైవేద్యాన్ని జాగ్రత్తగా పుచ్చుకో. తీర్థము 4 మడతలు వేయాలట. ఒక చేతి కింద, ఎడం చేయి కింద పెట్టి పైన 4 మడతల్లో వస్త్రాన్ని పెట్టి ఆ 4 మడతల మీద జాగ్రత్తగా చుక్క కింద పడకుండా తీర్థాన్ని తీసుకోవాలి. ఎవరు కూడా తీర్థం పూజ అయిపోయింది రా తీర్థానికి అని పిలవబడిందా, రుద్రానుగ్రహం పోయిందా, పిలిపించుకోకూడదు. హారతి అయింది, మంగళహారతి అయింది, అక్కడ పూజ అయిపోయింది అనిపించగానే వెంటనే మనం రెడీగా వెళ్ళిపోయి అక్కడ నుంచోవాలి. ఎప్పుడు కూడా ఇక్కడ అయిపోయింది, పూజ అయిపోయింది, ప్రసాదం తీసుకోండి, తీర్థం తీసుకోండి అని పిలిపించుకోకూడదు. శివ రుద్రగణాలకు కోపం వస్తుంది. ఏమిటి నా శివుణ్ణి పిలిపించుకుని వీళ్ళు వెయిట్ చేయాలా నా శివుడు వీళ్ళ కోసం అని కోపగించుకుంటారట వాళ్ళు. దానివల్ల రకరకాల ఈతి బాధలు వస్తూ ఉంటాయట. శివప్రసాదాన్ని అంత జాగ్రత్తగా తీసుకోవాలి, వీలైనంత వరకు మర్యాదగా వంగి తీసుకోవాలి. ఒక చేతితో తీసుకోకూడదు, ఎంత ప్రసాదాన్ని అయినా 2 చేతులతో తీసుకుని వంగి నోట్లో వేసుకుని మర్యాదగా తిని తిన్న తర్వాత కాసేపు మంచినీళ్ళు తాగకుండా ఆగాలి. ఆ శివప్రసాదం ఎక్కడ కనబడినావు నమస్కారం పెట్టాలి. తినకూడనటువంటి నియమాలు ఉన్నటువంటి రోజుల్లో ఎవరైనా శివప్రసాదం తీసుకొచ్చి పెడితే తినాలా అని ఒక్క నిమిషం ఆలోచించామంటే ఈ జన్మలో చేసినటువంటి పుణ్యం అంతా పోతుంది. శివ నైవేద్యానికి అంత ప్రత్యేకత చెప్పారు. చేతిలో పడింది శివప్రసాదం, వెంటనే నోట్లో వేసుకో. ఏమంటే ఇది శివుడికి ఒక్కడికేనా లేకపోతే అందరి దేవతలకా అండి? శివుడు, రుద్రుడు, మహేశ్వరుడు, కృష్ణుడు, రాముడు, అమ్మవారు, గణపతి, స్కందుడు, ఎక్కడున్నారు వీళ్ళంతా? అందరూ ఒకటే స్వరూపం కదా. నీ భావాన్ని బట్టి, నీ అవసరాన్ని బట్టి, ప్రకృతి నియమాన్ని బట్టి, యుగ ధర్మాన్ని బట్టి, కాలాన్ని బట్టి
కాలంలో ఉండేటువంటి ప్రకృతి ధర్మాన్ని బట్టి ఇన్ని రూపాలు నీకు వ్యక్తమవుతూ వచ్చే. అంతే తప్ప ఉన్నది ఒకటే స్వరూపం పరబ్రహ్మము. కనుక ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడ ఏ మూర్తిని దర్శించినా, ఎటువంటి పుణ్యతిథుల్లో నువ్వు వెళ్ళినా, ఆ రోజు నీకు ఎటువంటి నియమాలు ఉన్నా, శివప్రసాదం చేతిలో పడింది వెంటనే అబ్బా ఏమి తినని వాడు అనుకున్నాను, కానీ శివుడు అలా ఉండనిస్తాడా? అవునా కదా, ఉండనిస్తాడా? అమ్మ ఇంటికి వచ్చాను చాలా రోజుల తర్వాత, అమ్మాయి వాళ్ళు ఉపవాసం అంటే కాళ్ళు ఇరగకూడదు అని అంటుంది అమ్మ. ఏ నా దగ్గరకు వచ్చి ఉపవాసం అంటావా, కాళ్ళు ఇరుగుతాయి, పర్వాలేదు నీ దేవుడు ఏమనుకోడు అమ్మ పెట్టిందని చెప్పేసి అంటారు. అంతే శివుడు దగ్గరికి వెళ్ళి ప్రసాదం చేతిలో పెడితే ఇప్పుడు అర్థం ఏమిటి? శివుడు తినేమన్నాడు అంతే, వెంటనే ఇంకో పదార్థం వైపు మళ్ళీ మనసు వెళ్ళింది, అబ్బా ప్రసాదం బాగుంది ఇంకొద్దిగా పెడతారా అని మాత్రం. అది నియమం. అంటే శివప్రసాదానికి ఇంత ప్రత్యేకత. ఆ శివప్రసాదాన్ని నోట్లో వేసుకున్నవాడు ఏమంటే, ఆ శివప్రసాదం గుడికి వస్తేనే వస్తుందా, ఇంట్లో అభిషేకం చేస్తే వస్తుందా, నీ నైవేద్యం పెట్టి ప్రతిదీ శివ అర్పణం అనేటువంటి భావనతో ఉంటే ప్రతి పదార్థము శివ నివేదనే. ఆ శివ నివేదన భావంతో ఎవడితే శరీరంలోకి ప్రసాదాన్ని పంపిస్తున్నాడో, కడుపులో శివప్రసాదము, కంఠము యందు రుద్రాక్ష, నోటి యందు శివనామము, త్రిపుండ్రములు లలాటం యందు, ఇటువంటి వాడు స్వయం శివస్వరూపుడు. ఇటువంటి పూజ చేసుకో, ఇటువంటి భావనతో ఉండు, ఇంత కృతజ్ఞతతో ఉండు, నిన్ను రక్షించేవాడు ఒకడు ఉన్నాడనేటువంటి విశ్వాసంతో ఉండు. ఆ విశ్వాసమే శివ సంకల్పం. అటువంటి శివ సంకల్పాన్ని కలిగి ఉన్నటువంటి వాడు స్వయం రుద్రస్వరూపం. అటువంటి రుద్రస్వరూపాన్ని జగత్తంతా మలుచుకునేటువంటి భావం శివమహాపురాణాంతర్గతం. కనుక ఈ శివపురాణాన్ని పట్టుకున్నాము అంటే అర్థమేమిటి అంటే, బాగుపడాలని, శివుడుగా మారాలని, విని వదిలేయాలని కాదు. కనుక ఎంతమంది ఎటువంటి ధర్మ ఆచరణలు ఇంట్లో ఉన్నా, కనీసం ఈ మాటలు స్వయం శివుడు ఏదో ఇక్కడ కూర్చుని నిద్రలకు రెండు గారు చెప్తున్నారండి శివపురాణం ఏదో బాగానే ఉంది విన్నాం కాస్త సాగింది కానీ ఓకే ఓకే అనిపించింది అనుకున్నా, వినపడింది వినపడుతున్న విషయము రెండు శివునికి సంబంధించిన విషయాలు. చెప్పబడింది చెప్పించిన విషయము కూడా శివునిచ్చే చెప్పించబడిన విషయం కనుక ప్రతిదీ శివ సంకల్పంగా తీసుకుని శివుడిచ్చినటువంటి ఆనందిగా స్వీకరించి నిత్యము ఇంట్లో శివ పూజని ఒక సంస్కారవంతమైనటువంటి విధానంలో నిత్యము శ్రద్ధతో భక్తితో విశ్వాసంతో ఎవరైతే చేస్తాడో అటువంటి వాడికి మరి జన్మ ఉండవలసినటువంటి అవసరం లేకుండా చేసేటువంటిది శివపురాణంలో ఉన్నటువంటి విషయాలు. ఇటువంటి అవకాశం నాకు ఇచ్చి వీళ్ళంత తొందరలో, ఇది కేవలం మొదటే చెప్తున్నాం ప్రథమ భాగం, ఈ ప్రథమ భాగం నుంచి రుద్రఖండము, దాంతోపాటు శతరుద్రీయ ఖండము, కోటి రుద్ర సంహిత, ఇవన్నీ కూడా చెప్పుకోవాలంటే కనీసం ఒక 5 సార్లు మనం కూర్చునేటువంటి స్థితి ఏర్పడుతుంది. అంత అవకాశం వచ్చి ఉండి మనకి మళ్ళీ ఇక్కడ కలిసేటువంటి అవకాశం శివుడి అనుగ్రహం వల్ల కలిగితే పూర్తి శివపురాణాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు శ్రీమాత్రే.